నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయితే బస్సు ఆటోలు బస్సు ఫ్రీ అంటారు, దానిలో మీకు ఏం దెబ్బపడే అవకాశం ఉందంటారా? ఆటోలు కాస్త కష్టమే కదా, మేము మేము ఆటోతో బతుకే జీవనం చేసేవాళ్ళు, మేము మాకు మాత్రం ఆటోలతో ఇబ్బందే. మళ్ళీ ఏపీలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? ఇంతకుముందు సీఎం జగన్ ఉంది కాబట్టి, బాగానే చేయండి కాబట్టి ఆయన ఉంటే మంచిది అనుకుంటున్నాము. అంటే మీకు ఆటో వాళ్ళకి 10,000 వచ్చి డబ్బులు వచ్చాయన్న? మీకు వేసినారన్నా? వస్తాయన్నా? వస్తాయి. అంటే జగన్ 10,000 డబ్బులు ఇచ్చి ఆర్టీఓని 20,000 డబ్బులు అవుతాను టీడీపీ అంటారు కదా, నిజమేనా? అది ఏమి ఉత్తమ మాటలే, ఉత్తమ మాటల మేము డబ్బులు ఎవరు రాకోలేదు. ఆ టైం లేదు. అంటే జగన్ ఇచ్చే డబ్బులు మీద ఏదైనా ఖర్చు చేస్తా అన్న మీరు? మేము ఆర్టి ఇది ఇన్సూరెన్స్ చెప్తుంటాం. అంటే జగన్ డబ్బులు ఇవ్వడం వల్ల ఆటో వాళ్ళు సొమ్మే లేదని టీడీపీ అంటారు కదా? సొమ్మేరా? పొత్తుస్తాడు మంచి పనులు కాబట్టి గెలుస్తాడు. మొత్తానికి గెలుస్తాడు, తక్కువ సీట్ రావచ్చు. ఒకవేళ బస్సు ఫ్రీ పెడితే మీకు ఏ విధంగా కష్టాలు వచ్చాయి అంటారు? మాకు కష్టాలే కదా, ఇంకా ఆటలు ఎక్కడ మేము ఆటలు ఇంకా ఈగలు తొలగవాలా? అంటే జగన్ ఏమంటారు మళ్ళీ? ఎవరు మంది? ఈ ఊరు ఎసరాజంపేట. జగన్ ఇచ్చే పథకాలు వచ్చినా మనకి అన్ని వస్తాయి. ఏమి వచ్చిన పథకాలు మనకి? ఏమి వచ్చిన పథకాలు? అమ్మఒడి వస్తుంది, 18 ఏళ్ళ వస్తుంది, రైతు భరోసా వస్తుంది. అంటే ఈ పథకాలు మీరు ఏమైనా సొంబేలేనారా? ఏం మామూలు అది ఏమైతుంది అట్లాంటిది? మామూలుగా మనకైతే పథకాలు అన్ని వస్తాయి. టీడీపీ సోమ్యలు అవుతారు, జగన్ నుంచి పథకాలు ఉంటారు కదా, అవన్నీ మనకు తెలియలే. అవన్నీ మనకి ఎందుకు? ఇద్దరు మళ్ళీ జగన్ సీఎం అవుతారు అంటారు అన్న? అవుతాడు. అంటే టీడీపీ 10 మంది పొత్తు పెట్టుకొస్తాను జగన్ ఓడిద్దామని. ఏ 90 మంది వచ్చినా అవుతాడు జగన్. అంటే పవన్ కళ్యాణ్ నేనే సీఎం, జగన్ తరిమి కొడతా ఏపీ నుంచి అన్నాడు కదా? ఏం కొట్లాడు, ముబ్బులో కొడతాడు, పగులు కొట్లాడు. జగన్ సీఎం అవుతారంటావు? అవుతాడు. ఈ రాజంపేటలో ఎవరు అవుతారన్న మళ్ళీ మనకి? రాజంపేట అమర్నాథ్ రెడ్డి అవుతాడు. అవునా? ముందు మేడాకి కాదని అమర్నాథ్ రెడ్డికి ఇచ్చారు, గెలుస్తాడంటారు ఆయన? గెలుస్తాడు. అంటే ఇప్పుడు జగన్ మేనిఫెస్టో వదులుతాడు ఈ 2024 సంబంధించి, దాంట్లో ఏ పథకాలు ఇస్తే జగన్ ఎక్కువ ఓట్లు పడతాయి? ఏ పథకాలు ఇచ్చాడు? ఇప్పుడు ఇచ్చే పథకాలు అన్ని ఇచ్చే చాలు, మేము ఇచ్చాడుగా. రైతులు ఓట్లు పడాలంటే ఏం పథకం పెట్టమంటారు? మాఫీ పెట్టాలా? రైతులు మాఫీ పెడితే జగన్ ఓట్లు పడతాయంటారు? ఖచ్చితంగా. మాఫీ ఎంత మాఫీ పెడితే బాగుంటుంది? ఎంత మాఫీ పెడితే బాగుంటుంది? ఎంత ఆయన శక్తి ఉన్న కాడికి? నేను 10 లక్షలు పెట్టు, 20 లక్షలు పెట్టు అంటా పెడతాడా? ఆయన ఉన్న కాడికి చెప్పుకోవాలి. రైతు నవాబు జగన్ మళ్ళీ గెలిచారంటారు ఖచ్చితంగా? ఖచ్చితంగా. ఓకే, జగన్ నుంచి పథకాలు వస్తున్నాయండి మీకు? మాకు అన్ని అందినాయి. ఏం వస్తున్నాయన్న? అన్ని అమ్మఒడితుంది, రైతు భరోసా వచ్చింది. ఈసారి మళ్ళీ ఎవరు సీఎం అయితే బాగుంటుంది ఏపీకి? ఐపీ ఉండరా? ఐపీనా? ఆయన గెలిచారంటారు? మళ్ళీ గెలిచాలనే ఉన్నాం. అంటే అవతలలో 10 మంది పొత్తు పెట్టుకోవచ్చాలే వాళ్ళు? ఎంత మంది పెట్టుకుని పొత్తు పెట్టుకుంటే మాకు ఇబ్బంది? ఎంతమంది పెట్టే ఇబ్బంది ఉండదు. జగన్ గెలిచారంటారు? గెలుస్తాడు. అంటే జగన్ ఇచ్చే పథకాలు మనుషులు సోంబేర్లేదని టీడీపీ అంటారు కదా? మీరు చెప్తాను వాళ్ళు ఏడ్చలేక. వాడు మొన్న జగన్ మీద దాడి జరిగింది రైతు, అది కావాలనే జగనే సానుభూతి చెప్తుంది టీడీపీ అంటారు కదా? ఏం ఖరాబ్ మంచి కొత్త కూపెట్టి చేసుకుంటారు పని శాతాలు వాళ్ళు బుద్ధి ఉంటే వాళ్ళు మన టీడీపీ అంటారు జగన్ కొట్టుకున్నాడని అంటా అంటారు లేబ్బా. అంటే జగన్ రైతులకు ఏ పథకం పెడితే రైతు కూడా జగన్ కొడతాయి? ఏ పథకం పెడితే ఇప్పుడు ఉన్న పథకాలకి ఏం రైతులకు ఇబ్బంది ఉండదు ఆయనకు? చంద్రబాబు ఇంతకన్నా ఎక్కువ పథకాలు ఇచ్చారు, పింఛన్ 4,000 ఇచ్చాము ముస్టోళ్ళకి, వారంటీలో 10 ఆడలో బస్సు ఫ్రీ అంటారు కదా? ఆయన చెప్తే ఇచ్చేది నమ్మంటారు ఎవరు చెప్తే? ఇప్పుడు మొన్న ఇచ్చిందే బాండ్ రాసి, అది 600 హామీలు ఇచ్చినాడు, అది బాండ్ ఉంటుండే. ఆ ఎప్పుడు చెప్తే ఇచ్చాడని దయ్యమో, వాడు చెప్తే లేదా ఆధారం? టోటల్గా జగన్ ఎన్ని సీట్లు రావచ్చు? ఇప్పుడు ఎన్ని చెప్పలేము, భయ్యమని అయ్యప్పదేశమని మేము.